అన్నా మిస్టర్ ప్రెగ్నెంట్ ఎలా ఉందన్నా? మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నేను ఇంత ముందుకి మా డిపార్ట్మెంట్ చేసి చూశాను, చాలా బాగుంది నిజంగా. ఇక్కడ ఫస్ట్ అభినందించాల్సింది ఎవరైతే ఉందో, ఇక్కడ డబ్బులు పెట్టి ఆ సినిమాను చేయడానికి సహా ధైర్యం చేసిన అప్పిరెడ్డి గారికి, మైక్ మూవీ యజమాన్యానికి నిజంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా ఏదైతే ఉందో, అంటే సామాన్యంగా ఇలాంటి సాహసాలు చేయరు. అప్పిరెడ్డి గారు నిజంగా ఒక కొత్త అప్కమింగ్, అంటే వచ్చే ఒక హీరోని సోహిల్ గారిని పెట్టుకొని, బిగ్ బాస్ సోహిల్ గారిని పెట్టుకొని ఒక కొత్త అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తూ చేసిన సినిమా. దీంతో ఇదేదో మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే ఒక అబ్బాయికి ప్రెగ్నెంట్ రావడం అనేది ఎంతో డైవర్షన్ మ్యాటర్స్లోకి వెళ్తుంది సబ్జెక్ట్ బేసిక్గా. అంటే విన్న ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఇదేదో ప్రయోగాత్మకంగా లేకపోతే ఇంకో విధంగా వేరే విధంగా వచ్చిన ప్రెగ్నెంట్ ఏమని అనుకుంటారు. బట్ అది ఎలాంటిది ఏం కాదు. ఒక హ్యూమన్కి ఒక వాల్యూస్ ఇచ్చే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. అందులో మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, ఒక మదర్ సెంటిమెంట్ ఉంది. సోహెల్ కూడా దానికి తగ్గ న్యాయం చేశాడని అనుకుంటున్నాను, చేశాడు కూడా, కొంత బాగా చేశాడు, బాగుంది. దాంతో ప్రకారంగా ఆ అమ్మాయి ఎవరు కొత్త అమ్మాయి హీరోయిన్గా చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా తన మేరకు వర్తించింది. దీంట్లో బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉంటుంది. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ వచ్చేసి మంచి హిలోరియస్ హీరోయిన్ మామయ్య క్యారెక్టర్గా వస్తుంది. అతను ఏదైతే 10 నిమిషాలు 15 నిమిషాలు జర్నీ ఉంటుంది, అదంతా ఆడియన్స్కి చాలా ఆకట్టుకుంటుంది. ఇక దీని తర్వాత వచ్చిన ఐవా వర్ష ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, తనవంతా తను కూడా చాలా బాగా చేశాడు. మెయిన్ చెప్పేది ఏంటంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది నిజంగా మంచి సినిమా, గొప్ప సినిమా. ఇది మా మహిళలు చూస్తే నిజంగా వాళ్ళు ఆనందపడతారు. అంటే హ్యూమన్స్లో లేడీస్లో ఎంత బాధాకరంగా ఉంటుంది ప్రెగ్నెంట్ అనేది, 9 నెలలు అనేది ఎంత ఉంటుందో, లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్ ఉంటుంది, అది నిజంగా అందరినీ కొంచెం కంటతడి పెట్టించే విధంగా ఉంటుంది. విష్ వెరీ హ్యాపీ అది నేను చూసినందుకు కూడా. తర్వాత నేను ముఖ్యంగా అప్పిరెడ్డి గారిని అభినందిస్తున్నాను. మైక్ మీడియా యజమానికి ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సినిమా డైరెక్టర్ గారికి ధన్యవాదములు ఇలాంటి సినిమా తీసినందుకు. థ్యాంక్ యూ.